హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్ ఈరోజు వీడియోలో మన యొక్క ఓటర్ కార్డుని మూడు విధాలుగా మనం ఆన్లైన్లో ఎలా సెర్చ్ చేసుకోవచ్చు, ఒకవేళ మనకి ఓటర్ కార్డు నెంబర్ తెలిసింటే మనం ఎలా సెర్చ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఓటర్ కార్డు నెంబరే తెలియదు మనం నెంబర్ తెలుసుకోవాలి ఎలా సెర్చ్ చేయాలి అనుకుంటే మనము మొబైల్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు, అప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా తెలియదు అనుకుంటే మన యొక్క డీటెయిల్స్తో మనం ఓటర్ కార్డుని ఎలా సెర్చ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో, ఇలా మూడు విధాలుగా మనము మన యొక్క ఓటర్ కార్డుని ఎలా సెర్చ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన యొక్క ఓటర్ కార్డుని మూడు విధాలుగా మనము ఆన్లైన్లో ఎలా సెర్చ్ చేసుకోవచ్చు, నెంబర్ తెలియకపోతే ఎలా తెలుసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఓటర్ సర్వీస్ పోర్టల్ అన్నమాట. సో ఈ ఓటర్ సర్వీస్ పోర్టల్లో మనము మన యొక్క ఓటర్ కార్డుని మూడు విధాలుగా ఎలా సెర్చ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ సెర్చ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ మనము మన యొక్క డీటెయిల్స్తో మనము ఎలా సెర్చ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో మన యొక్క డీటెయిల్స్తో మనము సెర్చ్ చేసుకుని మన యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ అయితే మనం తెలుసుకోవచ్చు. సో అది ఎలాగా అంటే, ఫస్ట్ ఇక్కడ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి, అలాగే సర్ నేమ్ కూడా ఒకవేళ ఎంటర్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. అలాగే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏజ్ కానీ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఎవరిదైనా రిలేటివ్స్ నేమ్, అంటే మీ ఫాదర్ నేమ్ కానీ ఎవరిదైనా మనం నేమ్ ఇచ్చి ఉంటాం కదా, రిలేటివ్ నేమ్ మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఇస్తాము. సో ఆ యొక్క రిలేటివ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో రిలేటివ్ యొక్క లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి మీ యొక్క జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్, ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ మీరు మీ యొక్క నేమ్, ఏజ్, అలాగే మీ యొక్క రిలేటివ్స్ నేమ్ అండ్ జెండర్ సెలెక్ట్ చేసుకొని, ఈ లొకేషన్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు మీరు ఎంటర్ చేసిన నేమ్ అండ్ ఈ డీటెయిల్స్కి సంబంధించి ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. వాటిలో మీరు రికార్డ్ చూసుకొని మీరు మీ యొక్క నెంబర్ అయితే తెలుసుకొని మీరు ఓటర్ కార్డ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తాను చూడండి. సో చూడండి, నేను డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయగానే నాకైతే ఒకటే రికార్డ్ అయితే చూపిస్తుంది, ఒకటే రిజల్ట్ చూపిస్తుంది. సో ఇది వచ్చేసి నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్కి సంబంధించిన రిజల్ట్ అనమాట. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్కి సంబంధించిన ఓటర్ కార్డ్ డీటెయిల్స్ కంప్లీట్గా మనకి ఓపెన్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ ఓటర్ కార్డ్ నెంబర్ వచ్చేసింది, నేమ్, ఏజ్, అలాగే రిలేటివ్ నేమ్ ఏంటి, అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, సో కంప్లీట్ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ వచ్చేసాయి. సో మనము డీటెయిల్స్తో అయితే ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు డైరెక్ట్గా మీ యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ తెలుసుంటే మీరు ఎలా సెర్చ్ చేసుకోవాలంటే చూడండి, సో ఇక్కడ క్లియర్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ సెర్చ్ బై ఎపిక్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ ఇక్కడ మీ యొక్క ఎపిక్ నెంబర్, అంటే మీ యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి, మీ యొక్క స్టేట్ ఇక్కడ మెన్షన్ చేసి, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలి. సో చూడండి, డైరెక్ట్గా మనం ఇక్కడ ఓటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి, స్టేట్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే కూడా మనకి సేమ్ ఓటర్ కార్డ్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మనం డీటెయిల్స్తో ఎలా సెర్చ్ చేసామో అదే విధంగా మనకి డైరెక్ట్గా ఓటర్ నెంబర్తో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు డీటెయిల్స్తో ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఎపిక్తో ఎలా సెర్చ్ చేసుకోవాలి చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ బై మొబైల్ నెంబర్. సో ఇక్కడ సెర్చ్ బై మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీ యొక్క ఓటర్ కార్డుకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనము మన యొక్క ఓటర్ కార్డ్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే మన యొక్క మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయిన ఎపిక్ కార్డ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ మనం వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మన యొక్క ఓటర్ కార్డ్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ విధంగా మనము మన యొక్క డీటెయిల్స్తో మాత్రమే మనం ఓటర్ కార్డ్ని సెర్చ్ చేసుకోవచ్చు, అలాగే ఓటర్ ఐడి నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో కూడా మనము మన యొక్క ఓటర్ కార్డ్ని సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ ఓటర్ కార్డ్ని మనము ఈ మూడు విధాలుగా తెలుసుకున్న తర్వాత మన యొక్క ఓటర్ నెంబర్ తెలిసిపోతుంది కదా. సో ఆ తర్వాత మనము మన యొక్క ఓటర్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా ప్రీవియస్గా వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఓటర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో ఆ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాల్టి వీడియో. ఈ విధంగా మనము మూడు విధాలుగా మనము మన యొక్క ఓటర్ కార్డ్ని అయితే ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.